राजन अत्त की पार्ट टू की अंदर की वेलकम। सो वीडियो चूसे मुंदु मी अंदर की चिन्ना रिक्वेस्ट, राजन अत्त की पार्ट वन चूड़क पोते दानी ओक लिंक अनेदी किंद उन्न डिस्क्रिप्शन लो उंदी। सो वेंटने वेल्ली पार्ट वन चूसी अंड पार्ट टू नी चूडगलरु। अंड अलागे वीडियो की मनम इच्चे टारगेट 200 लैक्स। सो वेंटने प्रति ओक्करु वीडियो ने लाइक चेयंडी अंड 200 लैक्स नी कंप्लीट चेसेयंडी। ఇక ఆలస్యం చేయకుండా ఈవాటి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం। రాజారావు బహదూర్ చేతుల్లో చిక్కి అతని కౌగిట్లో బంధింపబడిన ఆ స్త్రీ అతని వంక చిలుపుగా చూస్తూ అతని బాహువుల నుండి విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది। అయినా ఆమె వల్ల కావటం లేదు। అప్పుడే ఆ గుడి ప్రాంగణమంతా భయంకర రూపం దాల్చింది। హోరణ గాలి వీస్తుంది। ఈ చెల ఆత్మ పగతో రగిలిపోతుంది। అతని ఎలాగైనా చంపాలని తాను ప్రయత్నిస్తుంది। బుసల కొడుతూ ఉంది। కానీ ఆ పవిత్రమైన గుడి ప్రాంగణంలోకి ప్రవేశించడానికి భయపడుతూ ఉంది ఆమె ఆత్మ। ఇక గర్భగుడిలో కొలువే ఉన్న కాళీ మాతని తన మనసులో ప్రార్థించుకుంటుంది ఆమె ఆత్మ। కొంతసేపటికి రాజారావు చేతుల్లో బంధింపబడి ఉన్న స్త్రీ వంక చూసింది। ఆ స్త్రీ అచ్చం తనలాగే కనిపిస్తుంది। అతని చేతుల్లో బందీగా ఉన్న ఆ స్త్రీని చూస్తూ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అమ్మవారిని చూస్తూ మురిసిపోతుంది ఏచల ఆత్మ। అబ్బా, కిందటి జన్మలో నాకు ఇచ్చిన మాట కోసం నా కోరికను తీర్చాలన్న సంకల్పంతో నీ రూపాన్ని నా రూపంగా దాల్చి ఆ నీచుడి చేతుల్లో బందీగా ఉన్నావా తల్లి అంటూ అమ్మవారిని చూస్తూ మురిసిపోతుంది। తన కౌగిల్లో బందీగా ఉన్నది ఎవరో అని తెలియక ఆమెను మరింత బలంగా తన గుండెలకు హత్తుకున్నాడు రాజారావు బహదూర్। ఆమె సిగ్గుపడుతూ ఉంది। ఆమె బొగ్గలు ఎర్రని సింధూరంలా మారిపోయాయి। అంత అందమైన స్త్రీ తన వశం కాబోతుంది అని తెలిసి అతని ఆనందానికి హద్దే లేకుండా పోతుంది। ఆ స్త్రీ అతని చంపను నిమురుతూ నేను అంత అందంగా ఉన్నానా అని అడిగింది। అందుకు రాజారావు బహదూర్ అవును అని ఆమె నడుము చుట్టూ అతని చేతులతో చుట్టేశాడు। ఆమె కళ్ళల్లో అతని కళ్ళను పెట్టి అలా చూస్తూ ఉండిపోయాడు। పూర్తిగా తన ఆదేనంలోనికి తెచ్చుకుంది ఆ స్త్రీ। ఇంతకీ మీరెవరు అని అడిగింది। అందుకు సమాధానం చెబుతూ నా పేరు రాజారావు బహదూర్ అని చెబుతూ మరి నీ పేరు చెప్పావు కాదు అని ఆమెను అడిగేసరికి నా పేరు ఏచల, నేను ఒక నర్తకిని అని చెప్పింది। మరి ఇంత అర్ధరాత్రి వేళ ఈ గుడి వద్ద ఒంటరిగా నాట్యం చేస్తున్నావేంటి, ఈ అరణ్యంలో నీకు భయం వేయలేదా అని అడిగేసరికి అమ్మవారి గుడిలో ఉండటానికి భయం ఎందుకు, ఈ గుడి పాపాత్ములకే నరకం మరి పుణ్యాత్ములకి స్వర్గమని చెప్పింది। అప్పటికే ఆమె అందానికి బానిసగా మారి తన శరీరమంతా కామాగ్నితో దహించబడుతుంది। తొందరగా ఆమెను తన వశం చేసుకోవాలన్న ఆత్రుతతో ఆమెను తన దగ్గరికి లాక్కున్నాడు। ఆమె అతనితో ఇలాంటి వాడికి ఈ ప్రదేశం అంత మంచిది కాదని ఇది ఒక పవిత్రమైన అమ్మవారి ఆలయమని వారించింది। ఇలా చూడండి, నేను ఉంటున్నటువంటి నివాసం ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళి మన కోరికలను తీర్చుకుందామని చెప్పి అతన్ని మరింతగా కవ్విస్తూ పూర్తిగా తన మైకంలో ముంచేసింది ఆ స్త్రీ। ఇక ఆమె మాటలు విన్నటువంటి రాజారావు బహదూర్ ఆనందంగా అందుకు సరే అన్నాడు। అతని కోరిక తీరబోతుంది అని ఆనందంలో గర్భగుడిలో ఉన్న అమ్మవారికి ఎదురుగా నిల్చొని పైన వేలాడుతూ ఉన్న ఆ గంటను కొట్టి తరువాత దండం పెట్టాలనుకున్నాడు। ఆనందంతో గంట కొడుతూ ఉన్నాడు। అలా గంట ఊగుతూ ఉండటం వల్ల దానికి కట్టి ఉన్న ఒక తాడు తెగి పైన ఉన్న గంట అతని తలపై పడింది। గంట అతని తలపై పడటం వల్ల అతను పూర్తిగా స్పృహ కోల్పోయాడు। అప్పుడే ఇచల దేహంలో ఉన్న అమ్మవారు ఆ దేహాన్ని వీడి బయట తిరుగుతూ ఉన్న ఇచల ఆత్మ వద్దకి చేరి ఆ ఆత్మతో ఇలా చెప్పసాగింది, నువ్వు ఎప్పటి నుంచో వాడిని చంపాలని పగతో ఎదురు చూస్తున్నావు, ఈరోజు నీ కోరిక నెరవేరబోతుంది, తెల్లవారేలోగా నీ కోరికని తీర్చుకో అని ఆత్మతో చెప్పింది। అందుకు ఇచల ఆత్మ ఏడుస్తూ తల్లి, ఆ దేహంలో నేనెలా ప్రవేశించగలడు, నాకంత శక్తి లేదు కదా, నాతో పరిహాసాలు ఆడుతున్నావా అని ఆమెను ప్రార్థిస్తూ రెండు చేతులు జోడించి అమ్మవారికి నమస్కరించింది। అందుకు అమ్మవారి చిరునవ్వు నవ్వి ఆమెను దీవిస్తూ నీకు అవసరమైన శక్తులన్నీ నీకు ప్రసాదిస్తున్నాను, ఇక భయపడకుండా
వాడిని సంహరించు అని దీవించి మాయమైంది. వాడి చావు కోసం ఎదురు చూస్తూ ఉన్న ఏచల ఆత్మ గాలిలో తేలుతూ వెళ్ళి తన మాయా రూపమైన ఆ నర్తకి దేహంలోనికి ప్రవేశించింది. అంతవరకు స్పృహ కోల్పోయి క్రిందపడి ఉన్న రాజారావు బహదూర్కి తలపై గట్టిగా దెబ్బ తగలటం వల్ల, అలాగే అమ్మవారి మాయాజాలం వల్ల అతనికి తన గత జన్మ గుర్తుకు వచ్చింది. ఇక అతను పూర్తిగా ఒకప్పుడు ధర్మపురి రాజ్యాన్ని ఏలినటువంటి వీరసింహుడిగా మారిపోయాడు. క్రిందపడి ఉన్న వీరసింహుడు పైకి లేచి తనకి ఎదురుగా నిల్చుని ఉన్న ఇచలని చూస్తూ, ఇచల, మనమిక్కడ ఉన్నామేంటి? నీకోసం ఎంత వెతికానో తెలుసా? నువ్విన్ని రోజులు మన రాజ్యాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం నా సైన్యం వాడవాడలా వెతుకుతూ ఉన్నారు అని ఆమె వంక చూస్తూ అన్నాడు. ఇచల, నీకోసమే నేనింకా బ్రతికున్నాను అని ఆమెను గాఢంగా పనవేసుకున్నాడు వీరసింహుడు. ఆమె మరింతగా దగ్గరికి వచ్చింది. అప్పటికే అర్ధరాత్రి కావస్తుంది. అది కాలరాత్రి. చీకటి విజృంభిస్తోంది. కాలసర్పాలు బుసలు కొడుతూ ఉన్నాయి. వాటి కోరల నుండి విషాన్ని చిమ్ముతూ విషపు గాలులతో నిండిపోయింది ఆ ప్రదేశం. కారు చీకట్లు కమ్ముకుని వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ చీకట్లో పిశాచాలు భయంకరంగా అరుస్తూ చిందులు వేస్తున్నాయి. విరహానికి బానిసలుగా మారిన వీరసింహుడు ఇక ఇచల వెంట నడుస్తూ ఆమె గృహానికి చేరుకోబోతున్నాడు. ఇక ఆమె కాళ్ళకి కట్టిన గజ్జుల చప్పుడు వీరసింహుడికి ఆ చీకటిలో త్రోవను చూపిస్తూ ఉంది. ఇక వీరసింహుడు ఆనందంతో ఆమె వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా కొంతసేపటికి ఒక భవనంలోనికి చేరుకున్నారు. ఆ భవనంలో నాలుగు వైపులా కాగడాలు మండుతున్నాయి. వాటి వెలుగులో ఇచలా దేహం బాలచంద్రునిలా ఎర్రగా మారిపోయింది. ఇద్దరూ కలిసి సైన్య మందిరంలోనికి చేరుకున్నారు. ఇచలా వీరసింహుని ఆ మందిరంలోని కూర్చోండబెట్టి ఇచలా వేరే మందిరంలోనికి వెళ్ళి వస్తానని చెప్పింది. ఇక తాపంతో రగులుతూ ఉన్న వీరసింహుడు ఆమె రాక కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అప్పుడే అడుగుల చప్పుడు గజ్జల మోతలతో ఆ ప్రదేశం నిండిపోయింది. ఇక ఇచల సైన్య మందిరంలోనికి ప్రవేశించింది. వీరసింహుడు తాపంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం కోసమే ఎన్నో యుగాలుగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న వీరసింహుడు ఆమె అడుగుల చప్పుడు అతనికి దగ్గరగా చేరుకునేసరికి వీరసింహుడు ఆమెను చూస్తూనే ఉన్నాడు. ఆమె తలపై ఉన్న కురులు విరబూసుకొని ముఖమంతా గంధం పూసుకొని తన శరీరంపై అర్ధనగ్న దుస్తులు ధరించి చేతుల నిండా అందమైన గాజులు ధరించి ఆమె చూడటానికి మానవ కన్యలా కాదు, ఒక దేవకన్యలా కనిపిస్తోంది ఇచల. ఆమె మందిరంలోనికి ప్రవేశించగానే మల్లెల కూబాలింపు మొదలైంది. అప్పటికే దూరంగా మంత్రోచ్చారణలు వినిపిస్తున్నాయి. మంగళవాద్యాలు ప్రారంభమయ్యాయి. జై జయ ధ్వానాలతో కూడిన శబ్దం ఘంటానాదంతో ఆ ప్రాంతమంతా దేవీ నామస్మరణతో నిండిపోయింది. ఇక వీరసింహుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అలా ఆమె వంక చూస్తూ, ఇచల, మనం ఎక్కడున్నాం? ఈ మందిరంలోనే మంత్రాచారాలు వినిపిస్తున్నాయి. వాటితో పాటు మంగళవాద్యాలు, శంఖరావాలు వినటానికి ఆశ్చర్యంగా ఉంది. అసలు మనం ఎక్కడ ఉన్నాం అంటూ ఉండగా అంతవరకు తనకు ఎదురుగా ఉన్న ఇచల రూపం నల్లని మేఘఛాయను ధరించింది. తలపై ఉన్న అందమైన కురులు నల్లని త్రాచుపాములు వలె బుస్సలు కొడుతూ ఉన్నాయి. అంతవరకు తన శరీరంపై ఉన్న అర్ధనగ్న దుస్తులు మాయమై ఆమె శరీరం పుర్రెలతో కప్పబడినట్లుగా కనిపిస్తుంది. తన నాలుక నుండి రక్తం చిమ్ముతూ ఉంది. ఆమె పెద్దగా అరుస్తూ వికటహాసం చేస్తూ రుద్రతాండవం చేస్తోంది. అదంతా చూస్తున్నటువంటి వీరసింహుడి దేహం భయంతో నిండిపోయింది. తన శరీరం అంతా చెమటలు పట్టి భయంతో వణికిపోతూ ఉన్నాడు. ఇక రుద్రతాండవం చేస్తున్నటువంటి ఆ దేవి మహంకాళి దర్శనమిచ్చింది. ఆమె రూపాన్ని చూసిన వీరసింహుడు తన రెండు చేతులు జోడించి, నేను పాపాత్ముడిని, నీ మహిమ తెలుసుకోలేక నిన్నే చెరపట్టాలనుకున్నాడు, తెలియక చేసిన నా నేరాన్ని క్షమించి తల్లి అని వేడుకున్నాడు. అయినా ఆమె శాంతించకుండా కోపంతో రగిలిపోతూ తన చేతిలో ఉన్న త్రిశూలంతో వీరసింహుడిని పొడిచి చంపింది. అతని మరణాన్ని చూసి పగతో రగిలిపోతున్నటువంటి ఇచల ఆత్మ వికటహాసం చేస్తూ గాలిలోనే చిందులు వేయసాగింది. ఆమె ఆత్మ శాంతించటంతో అమ్మవారికి నమస్కరించి తరువాత గాలిలో కరిసిపోయింది ఇచల ఆత్మ. ఇక మరుసటి రోజు ఉదయం ఆలయ పూజారి
ఉదయాన్నే లేచి అమ్మవారికి నైవేద్యం తయారు చేసి మంత్రోచ్చారణ చేసుకుంటూ గుడిలోనికి ప్రవేశించాడు. ఆ దృశ్యాన్ని చూసి శిరలా నిల్చొని ఉండిపోయాడు పూజారి. ఇక అప్పటికే కొందరు భక్తులు వాళ్ళు కూడా గుడికి చేరుకొని ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం నిండా నెత్తుటి దారులు. ఆమె నాలుక నుండి నెత్తురు కారుతూ ఉంది. ఆమె పాదాలు రక్తంతో కడిగినట్లుగా కనిపించాయి. ఇక విగ్రహం చేతిలో ఉన్న త్రిశూలం కింద పడి ఉన్న రాజారా బహదూర్ యొక్క దేహంలో ఉంది. అతని దేహం రక్తపు మడుగులో పడి ఉంది. ఆ దృశ్యాన్ని చూసిన వారందరూ ఆమెను స్తుతించి ఘనంగా పూజా కార్యక్రమాలు జరిపి ఆమె ఆశీస్సులు పొంది పునీతులు అయ్యారు. ఇక ఇచ్చల ఆత్మకు శాశ్వతంగా శాంతి కలిగింది. సో ఎనీవే అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం చెప్పుకున్నట్లుగా ఈ వీడియోకి నేనిచ్చే టార్గెట్ 200 likes. అండ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి 200 likes కూడా కంప్లీట్ చేసేయండి. అండ్ ఈగర్లీ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు మీకోసం ఒక కొత్త వీడియో సిద్ధంగానే ఉంటుంది. సో ఇప్పుడే మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి.